అందరికీ నమస్కారం. నా ప్రాణం, నా ప్రపంచం మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ మాయ, ఆడియో లాంచ్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేందుకు. నేను అంటే చాలామందికి తెలియదు అండి, నేను పొద్దున్నే లేచి ఫస్ట్ మొహం చూసేది ఎవరిదంటే మా మావయ్యదండి. ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో ఆయన స్మైల్, ఆయన కళ్ళు చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది నాది. అండ్ సో ఆయన బ్లెస్సింగ్స్ లేక నాకు ఏ రోజు గడవదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, మాకు ఇన్స్పిరేషన్గా ఉండి అండ్ మాకు ఎప్పుడు వెనెంట్గా మాకు ఉండి మాకు ఒక సపోర్ట్గా నిలిచినారు. అండ్ ఆల్వేస్ బీయింగ్ దేర్, లవ్ యూ సో మచ్ మావయ్య. అండ్ నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారికి, అండ్ ఒక మంచి రోల్ ఇచ్చిన మా కరుణాకర్ గారికి, అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చిన గోపి సుందర్ గారికి. అండ్ ఐ రియలీ రియలీ ఎంజాయిడ్ అండి, అండ్ ఐ థరోలీ ఎంజాయిడ్ ఆల్ ద సాంగ్స్ వైల్ పర్ఫార్మింగ్ అండ్ వైల్ షూటింగ్. అండ్ మా లిరిసిస్ట్ అందరికీ, అండ్ మై సింగర్స్ హరిచరణ్ గారు అండ్ యాసిన్ నజీర్ గారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మా కెమెరామ్యాన్ ఆండ్రూ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండి, నేను ఎప్పుడు డౌన్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్న మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడైనా దిగులుగా ఉండి నాకేమైనా అనిపించినా నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండి మేము ఉన్నాం బ్రదర్ అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మేము మర్చిపోలేను. నేను చాలా వరకు పర్సనల్ మీ మెసేజెస్ నేను ట్వీట్స్ ద్వారా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ మెసేజెస్ కానీ, ఐ సీ దెమ్. అండ్ మీరు చూపించే లవ్ కానివ్వండి, ఇట్స్ అన్కండిషనల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.